మీ మ్యామ్, మీరేంటి సెక్యూరిటీ లేకుండా వచ్చారు? సెక్యూరిటీ అంటే మిస్ యూనివర్స్ కి యూజువల్ గా సెక్యూరిటీ ఉంటుంది కదా. నౌ ఐ గాట్ ఇట్. మీ డాడ్ పెద్ద సైంటిస్ట్ అయి ఉంటారు. సైంటిస్ట్? యా. ఎంత రీసెర్చ్ చేసి మీ అంత బ్యూటీని కనుంటారు. ఓకే. అండ్ టీవీ 9 లో స్క్రోలింగ్ చూసారా? నో. 8th వండర్ అనౌన్స్ చేశారు. రియల్లీ? యా. నేనే చేశాను ఆ వండర్. మీరే? యా 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 యా. ఏరా, మీ అబ్బాయిల అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఇంతకన్నా కొత్త ఏవి ట్రై చేయరా? అసలు ఇదే ఎక్కువ. దీన్ని చూడు, ఎట్టడుతున్నా ఎటా లేచిపోదామా? ఐఎమ్ రెడీ. హే, షీ ఇస్ మైన్. నేను లేనప్పుడు ఇలాగే డీల్ చేస్తున్నావా అమ్మాయిలతో? లేకపోతే ఏంటి, నిన్న వస్తానన్నో ఈ రోజు వచ్చావు. ఇట్ హర్ట్స్ యు నో. సారీ రా, టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. సర్లే బ్రో, 10 షాట్స్ బ్యాక్, కమ్ ఆన్. ఓకే, ష్యూర్. యా, చలో. జరుగుతుంది. పెద్ద వెయిట్ ఏదో గుండెల మీద పడ్డట్టు, నా గొంతు నొక్కేసినట్టు, పెద్ద సెక్యూరిటీ గార్డ్స్ ఉన్న పెద్ద వైట్ బిల్డింగ్ ఏదేదో కనిపిస్తుంది. నాకు అర్థం కావట్లేదు. హ్యాపీగా నవ్వుతున్న మనిషి ఒక అతను సడన్గా చచ్చిపోయి తన బాడీ ఏదో స్విమ్మింగ్ పూల్ లో తేలుతున్నట్టు, మన క్లాక్ ఏదో కరెక్ట్ గా 3:45 కి పగిలిపోయి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. మరి అంతే, పాములతో కాటాయించుకుంటే ఇలాగే ఉంటుంది. ఏదో పీడకలై ఉంటుంది. పడుకోరా. By the way, night shift chesko. కల్లో ఒకతను చనిపోయినట్టు కనిపించడం చెప్పానే అతని. అతనా? అతను సంజయ్ ఆర్య, పెద్ద బిజినెస్ మ్యాన్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ చేసే కాంట్రాక్టర్. రేపు అతని మాల్ ఓపెనింగ్ అని ఆ పోస్టర్లో ఉంది.
ఆ పోస్టర్ ఆల్రెడీ చూసుంటావు, అందుకే కల్లోకి వచ్చాడు. Channel 7 International Contractor Mr. Sanjay Arya ชายชาวอินเดียได้ถูกพบศพในแมนชั่นของเขา Mr. Sanjay Arya ไม่เพียงแต่จะเป็นชายชาวอินเดียที่มีความสำคัญในเรื่องของอินเดียคอมมูนิตี้เท่านั้นแต่เขายังมีความสำคัญกับธุรกิจของไทยด้วยเหมือนกันงานศพของเขาจะจัดขึ้นในวันพรุ่งนี้ఇదే నా కల్లో వచ్చింది ఇలాగే జరిగిందని నేను చెప్పాను కదా నువ్వేమన్నావు ఏమన్నావు కొట్టిపడేసి అసలు నీకు చెప్తు అసలు నీకు చెప్పింది అర్థమైందా క్లియర్ గా చెప్పాను కదా ఇదే జరిగిందని ఏమనుకున్నావు పిచ్చోళ్ళ కనిపించనా అక్కడ చూడు అదే వైట్ బిల్డింగ్ అదే మనిషి విన్నావా నేను చెప్తే ఎగ్జాక్ట్ గా అదే ప్రతిదీ నాకు కన్విన్స్డే జరిగింది ఉండు అతను ఎవరో నీకు తెలిసినట్టే మాట్లాడవు కదా అట్లీస్ట్ మనం వెళ్ళి సేవ్ చేసేవాళ్ళం కదా తెస్తాను నీ వల్ల ఒకటి చనిపోయాడు ఇప్పుడు వెళ్ళి బ్రతికించగలవా వేడకలంట వేడకలు క్లియర్ గా చెప్పాను నాకు కనిపించిందని చంపమన్నప్పుడు చంపే ఆడా మాడా తేడా చూడదు అది చచ్చి చంపేరా బాబు ఎవరిని చంపమంటున్నావు పక్కింటోడు కోడి పుంజు కోడ దాటి మన గార్డెన్ లోకి వచ్చి లొల్లి చేస్తుంది మన కోడి పెట్టకెళ్ళి అయినేస్తుంది అది నాకు నచ్చలా అందుకే చంపేమన్నా వింటుంటే అలా లేదే ఏదో సీరియస్ గా చెప్తున్నావు నీకు నిజం చెప్తాను గుండె తిట్టో చేసుకొని విను ఐ ఏ కిల్లర్ ఐ హేట్ చికెన్ బట్ ఐ ఈట్ చికెన్ అందుకే ఆ కోడి పుంజును కోసేసి బొచ్చు పక్కింటోడికి బోన్లెస్ ముక్కలు మానకి ఇవాళ మన కొంపలో కోడి కూర బట్ యు సెడ్ అమ్ములు నో దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ లిసన్ టు మీ Thank you.
Rah! Danny! Danny, what's happening? What's wrong? మొన్న సంజయ్ ఆర్య చనిపోయినప్పుడు వచ్చింది మళ్ళీ అదే విజువల్స్ ఏవో నేను క్లియర్గా చెప్పలేను బట్ ఈసారి అది అబ్బాయి కాదు ఎవరో అమ్మాయి ఏదో థాయి గర్ల్ తను నవ్వుతుంది సడన్గా ఇక్కడంతా కట్ అయిపోయి బ్లడ్ ఇది బాడీ అంతా కట్ అయ్యి వైర్ ఏదో సోఫీ నేను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను బట్ మళ్ళీ ఇది రియల్ గా జరుగుతుందేమో రియలీ హలో ఏదో ఒకసారి కలొచ్చింది అది జరిగింది జస్ట్ అ కోయిన్సిడెన్స్ బాబా ప్రతిసారి నువ్వు ఊహించింది జరగడానికి నువ్వేమన్నా నాస్ట్రాడామస్వా లేక బ్రహ్మంగారివా డోంట్ వరీ బేబీ యువర్ ఓవర్ స్ట్రెస్ దట్స్ ఆల్ తెలిసి చంపేశాం కోయిన్సిడెన్స్ నాన్ సెన్స్ అని ఎందుకు నువ్వు నమ్మకుండా నన్ను కన్ఫ్యూజ్ చేసావు ఇదే చూశానని చెప్పాను కదా నాకు ఎప్పుడు అర్థమైంది నీ ప్రాబ్లం ఏంటో అంతేకాదు దానికి సొల్యూషన్ కూడా తెలుసు డోంట్ వరీ గోష్లతో గోల్ఫ్ ఆడుకుంటా గోల్ఫ్ వీడికి పట్టిన దెయ్యం పేరు బొమ్మాళి నవ్వేడేస్ విదేశాల మోజులు ఏ జఫాగాడికి పడితే ఆ జఫాగాడికి పిల్లనిచ్చి పెళ్లి చేస్తున్నారు ఆ అమ్మాయి అమెరికాలో దిగి ఇదేనా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే లోపే ఆడు లిబర్టీ తీసుకుని ఆ అమ్మాయిని వేసేస్తున్నాడు అలా చంపబడ్డది అలా అమెరికా వెళ్ళిన పిల్ల వీసా పేపర్లు పంపిస్తుంది అలాగే అమెరికా 6 నెలలు తిరిగి రావచ్చు కదా అనుకున్న ఫాదరు కూతురు మరణ వార్త వినగానే వితౌట్ వీసా పైకి వెళ్ళిపోయాడు అప్పుడు బొమ్మాళి ఆత్మ తండ్రి మరణకాండకి అటెండ్ అవడానికి ఇండియా వెళ్ళింది అన్ని ప్రోగ్రాంలు ముగించుకుని భర్త మీద రివెంజ్ తెచ్చుకోవడం కోసం వయా బ్యాంకాక్ అమెరికా బయలుదేరింది ఎలాగూ బ్యాంకాక్ వెళ్తున్నా కదా కుంఫు నేర్చుకుందామని బ్యాంకాక్ లో స్టే చేసింది